ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. కింద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అండ్ స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మేయర్, ఫస్ట్ మేయర్ అండ్ మా మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ అన్న. ఎప్పుడు మీరంటే ఫస్ట్ మీసాలు గుర్తొస్తాయన్న మాకు, ఇంకేమీ గుర్తురాదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, గోర్జీవన్ ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, అండ్ చక్కగా మ్యూజిక్ అందించినటువంటి మా బోలే గారికి, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన చమక్ చంద్ర గారికి, అండ్ అలాగే డైరెక్టర్ అండ్ హీరో కేపిఎన్ చౌహాన్ గారికి, అండ్ ఇప్పుడు స్వేచ్ఛ మూవీని తీసుకున్నటువంటి మా రాజు నాయక్ అన్నకి, అందరికీ నమస్కారం అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. నాది ఇందులో చాలా 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 మంచి పాత్ర, మంచి రోల్, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ ఇది. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా ఈ మూవీ చేయడం. ఏది నేను ఇప్పటి వరకు ఏ మూవీ కూడా చేయలేదు, ఈ మూవీయే ఫస్ట్ చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ చేయడం. గోర్జీవన్లో చాలా అద్భుతమైనటువంటి బంజారా భాషలో కమ్యూనిటీలో చాలా మంచి ఆదరణ లభించింది. చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుగులో, అంతకంటే అంత బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. ఫస్ట్ మూవీని అందించాడు సతీష్ నాయుడు అన్న ప్రొడ్యూసర్ అండ్ కేపిఎన్ చౌహాన్. అలాగే స్వేచ్ఛ అని తెలుగులో మీ ముందుకు రాబోతుంది. సో అందులో గోర్జీవన్ మూవీ ఎంత ఆదరణ లభించిందో కమ్యూనిటీలో, అలాగే తెలుగులో కూడా అంతే అద్భుతంగా ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా రాజనాయక్ అన్నకి మంచి పైసలు, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూస్తారు, సక్సెస్ చేస్తారని కూడా కోరుకుంటున్నా. చాలా 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 సంతోషంగా ఉంది. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. 28కు ఈ మూవీ వస్తుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 28కు ఈ మూవీ. అరే కసిన్ టెన్షన్ పడొచ్చు, అది ఆవేశం వచ్చేస్తుంది. కాబట్టి మంచి పబ్లిసిటీ చేసి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే మా మంగళక, నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, చాలా సినిమాలు చూశాను, తిద్దపని కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ సినిమా తీయటాని సెట్ కూడా రెడీ చేస్తే ఈ సినిమా నాకు వచ్చింది సురేష్ అన్న ద్వారా. సినిమా చూడకుండా సినిమా కొన్నది, అగ్రిమెంట్ అయినాక సినిమా చూశాను. ఏమన్నా కానీ ఈ సినిమా అందరూ చూడాలి, మా నాయకులు అందరూ చూడాలని ఈ సినిమా అన్ని థియేటర్లు వేపిస్తున్నాను, అందరు చూడండి. తెలంగాణ బిడ్డలు, అలాగే తెలుగు బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు, ఆంధ్రలో కూడా చూడవచ్చు సినిమా ఇది. రాయలసీమలో అయితే అందరు చూస్తారు, అందరు చూడండి. నమస్కారం.